జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. గృహానికి ఈశాన్యంలో పాము పుట్ట ఉండవచ్చునా? లేదంటే పాము పుట్ట ఉంటే ధనపరమైన సమస్య అనే దాని గురించి ఆలోచిస్తే ఇది చాలా అరుదుగా మనకు సంభవిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు రేపల దగ్గర ఒక గృహం చూసాము. గృహం అంతా కూడాను దైవబలం వచ్చే విధంగా వాస్తు ప్రకారంగా ఎక్సలెంట్గా ఉంది. కిటికీలు ద్వారాలు అన్నీ కూడాను బలంగా ఉన్నాయి. డిగ్రీస్లో కూడాను ఎక్సలెంట్గా 90 డిగ్రీస్లో గృహాన్ని సూర్యుని చూస్తూ ఉంటుంది నార్త్ పాయింట్లో. అయితే వీళ్ళకి ఉండేటువంటి స్థలంలో ఇక్కడ చక్కగా ఈ భాగంలో ఈశాన్యంలో సంపు వేశారు. సంపు వేసిన తర్వాత ఇక్కడ భాగంలో మనం గమనిస్తే చాలా క్లియర్గా ఒక పెద్ద వేప చెట్టు ఉంది. వేప చెట్టు కింద పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఒక పాము పుట్ట ఉంది. ఎప్పుడు పాము వస్తూ ఉంటుంది. ఇవన్నీ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఇంటికి ఈశాన్య భాగంలో ఉన్నాయి. ఇట్లా సింహద్వారం చూసుకుంటే సింహద్వారం ఇంటికి ఈశాన్యంలో ఉన్నాయి పాము పక్కన. అయితే వీళ్ళ స్థలం అనేది మనకు అక్కడ ఆ ప్రహరీ గేట్ వరకు కూడా వీళ్ళ స్థలమే. అయితే ఈ స్థలాభావ పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, ప్లస్ ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఈ పాము పుట్టని మనం తొలగించడం ఎందుకు వ్యాప్తి తీసుకుని కనుకొని ఈ రెండు ఇట్లా ఉంచేసి ఈ భాగంలో ఇట్లా కట్ చేసి ఈశాన్యంలో మిగతా ప్రహరీ అంతా కూడా తూర్పుకు బలంగా చేసి కట్టారు. ఈ విధంగా చేసి కట్టడంలో మనం ఇక్కడ కనుక దూరం నుంచి చూసుకుంటే ఈశాన్యం కట్టయింది. ఇక్కడ మొత్తం తూర్పు ఆగ్నేయం అంతా పెరిగింది. స్థలం తూర్పు ఆగ్నేయం అంతా కూడాను మొత్తం పెరిగింది. ఇక్కడ చూడండి ఈశాన్యము గేటు, గేటు పక్కన పుట్ట. అక్కడి నుంచి చూస్తే ఇదంతా మళ్ళీ వెనక జరిగింది. అంటే తూర్పు ఈశాన్య భాగంలో ఏమో మనకు ఇంటికి పదడం అంటే ఆగ్నేయం వచ్చేసరికి 20 అడుగులు తీసుకుంటుంది. ఈ విధమైనటువంటి నిర్మాణాలు దైవబలం ఉండే విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. బయట వాళ్ళు చూస్తే చాలా బాగుంది రా, ఇల్లు ఇబ్బంది ఉందిలే అని అనుకుంటారు. కానీ ఎవరికి ఈ గృహంలో నివసించే వారికి ఒక పిల్లలకి ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ అనవసరమైన చికాకులు యజమానికి టెన్షన్స్ ఖర్చు ఎక్కువ ఆదాయం తగ్గిపోవడం ఇవన్నీ సంభవిస్తుంది. అనుకోకుండా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ గృహంలో పనిచేసేటువంటి యజమాని యొక్క పిల్లాడు మొదపిల్లవాడు వాళ్ళు ఇక్కడే ఉంటుంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న బ్యాంకులో పనిచేస్తుంటే ఎప్పుడో ఏదో ప్రాబ్లం ఉందని బ్యాంక్ నుంచి ఇప్పుడు నోటీస్ రావడం జరిగింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే ఆ విధమైనటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఈశాన్యం కటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా కట్ చేయకుండా ఉండే విధంగా కట్ చేస్తూ ఈ ప్రహరీని తీసుకొచ్చి ఇక్కడ కనుక ఏర్పాటు చేసామంటే అటువంటి ఈ భాగం తెగిపోతుంది. తూర్పు బలం ఉంటుంది, ఆగ్నేయం ఈశాన్యాలు ఉంటాయి. ఈశాన్య భాగంలో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాస్తు ప్రకారంగా బలంగా ఉంటుంది.